ఏడి ఇన్ఫినిటీ యా సినిమా ఏ వచ్చే సూపర్ అండి ఆ ప్యాకెట్లో ఉండేది ఆశండి థియేటర్లో ఆడేది కూడా ఏంటంటే ఆశండి ఏ తర్వాత వచ్చేది బి తర్వాత వచ్చేది సి తర్వాత వచ్చేది డి కాకపోతే ఏమాత్రం సూపరు కేక సినిమా ఫుల్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ గుడ్ ఎంటర్టైన్మెంట్ గుడ్ లాజికబుల్ హీరో యాక్టింగ్ సూపర్ రైటింగ్ సూపర్ రైటర్ రైటింగ్ సూపర్ డైరెక్షన్ సూపర్ అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సూపర్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఇంకోటి ఏంటంటే నీ కెమెరా మీద బొట్టు సినిమా సూపర్ ఇట్టు పోతే పోయింది ఏదంటే బొంగుల కెమెరా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా సూపర్ అని చేతంటే హీరోయిన్ పేరు ప్రీతి పరాయోడు భార్యని ఆశపడకూడ సినిమాలో సినిమా అయితే ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు చెప్పలా సినిమా అయితే సూపరు ఏ ఆశ అంటే ఏ ఏ అంటే ఆశు ఇడిచిపెట్టే ఆశు సూపర్ ఇట్టు అందరు చూడండి ఏంటంటే కానీ సినిమా బాగుందన్న అసలుకి బాయేశ్వరు సస్పెన్స్ కానీ థ్రిల్లింగ్ కానీ అంతా బాగుంది కానీ మస్తు కామెడీ అనిపించింది సినిమా వస్తుంటే సీరియస్ అంతా క్లైమాక్స్ అంతా బాగుంది సీరియస్ బాగుంది మామూలు లేదు ప్రతి ఒక్కటి బాగుందన్న అంటే అంటే కొంచెం థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ బాగుంది థ్రిల్లింగ్ బాగుంది అది బాగుంది అన్నీ బాగున్నాయి అన్న అన్న నువ్వు వచ్చేసరికి కెమెరా తెచ్చుకో అన్న నువ్వు ఇది అమ్మ వెళ్ళా జమ చేసుకొని తెచ్చుకుంటావయ్యా నువ్వు భలే ఉన్నావు అన్న కానీ ఓవరాల్గా సినిమా బాగుంది నాకు బాగా నచ్చింది చాలా బాగుందన్న నాకు అది అందరు బాగా చేసారు అన్న చూసినా నువ్వు సినిమా నీకు ఎట్లా అనిపించింది నాకు కూడా బాగా అనిపించింది అన్న సినిమా చాలా అన్న సాయంత్రం మా లవర్ పట్టుకుని పోతా నేను బ్రేకప్ అయినా మళ్ళీ దొరుకుతారు కదా ఎవరోళ్ళు నాకు ఇక నీ అన్న నీకన్నా అందంగా లేను నేను ఈ గడ్డం తిప్పిస్తాను నేను తిప్పించిన తర్వాత సెట్ చేసుకుంటా కానీ ఓవరాల్గా సినిమా చాలా బాగుంది హీరో వారికి ఓ దండం అన్న అందరు చూడొచ్చు అన్న నాకైతే బాగా నచ్చింది అంటే సస్పెన్స్ బాగుంది అంటే అంతా పులిహోర మిక్స్ చేసి పెట్టిర్రు సస్పెన్స్ థ్రిల్లింగ్ కానీ అంత బాగుంది ఓవరాల్గా అందరు థియేటర్కి వచ్చి చూడండి అన్న చాలా బాగుందండి మంచి కూల్గా మూవీలో హీరో నేను ఎందుకు అవుతాను బ్రో కానీ మూవీ అయితే చాలా బాగా తీశారు నీ ఇంకా బుర్ర పిచ్చకపోతే చూస్తుంటే మైండ్ బ్లాక్ అమ్మ బాబోయ్ అన్నట్టు ఉండదు ఒక్కొక్క సీను నీకు లాస్ట్ వరకు సినిమా సీట్ నుంచి కదలకుండా చేస్తా డైరెక్టర్ బాబోయ్ ఆ డైరెక్టర్ దన్నోరా బాబు ఏం సినిమా తీశాడు అసలు అసలు ఏంటి బ్రో సినిమా ఏంటి బ్రో ఎవడు బ్రో తీసింది ఆ సినిమా ఎవడు తీసి చెప్పండి బ్రో ఆ డైరెక్టర్ పేరు మాత్రం తెలుసు కానీ అబ్బాబ్బాబ్బా యాడ్ ఇన్ఫినిట్ మూవీ తీశారు బాబా ఏముంది బ్రో ఏంటి బ్రో అమ్మ బాబు అన్నట్టుంది అమ్మ బాబా అసలు సీట్ నుంచి కదలేకపోయాను కాదా షేక్ అయిపోయాను బ్రో సూపర్ సినిమా మాత్రం సూపర్ మీరు అందరూ చూడండి మిస్ అయ్యారా మీ లైఫ్లో బెస్ట్ మూవీ మిస్ అయిపోయినట్టే ఇంకా మీ లైఫ్లో బెస్ట్ మూవీ మిస్ అయిపోయినట్టే అబ్బాబ్బాబ్బా ఒక్కొక్క సీన్కి బ్రో ఏకలు బ్రో ఇలా వెంట్రుకలు నిక్కబడితే ఇలా నిక్కబడిచి షేక్ అయిపోతారు బ్రో బ్రో దయచేసి ఎవరైనా ఫిట్స్ లాంటివి కానీ హార్ట్ అటాక్ ఉంటే వెళ్ళొద్దు సినిమా సూపర్ థ్రిల్లింగ్ మూవీ కాదంటే కన్ఫర్మ్ వెళ్ళండి వెళ్ళండి సూపర్ మూవీ సూపర్ అంటే చాలా బాగుందండి ఎట్లా అంటే ఒక నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అదే ఈ సినిమా మొత్తం ఒక టాబ్లెట్స్ గురించి నడుస్తుంది కాబట్టి హాస్పిటల్ గురించి నడుస్తుంది అనిపించింది తర్వాత చూసిన జంతువుల గురించి నడిచింది సినిమా మొత్తం అంటే సినిమా అరే ఇలా కూడా సినిమా తీయొచ్చా అనిపించింది ఆ హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ పాప జబర్దస్త్లో పాప చేసింది ఆ పాప యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ నాకైతే మస్తు నచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ క్రేజీ అనిపించినాయి ఆ సినిమా గురించి ఒకటే చెప్తా సూపర్ హిట్ మూవీ రాసి పెట్టుకోరి పక్కా ఎంకరేజ్మెంట్ల మూవీలని ఇంకా వంద వస్తాయి ఇట్లాంటి మూవీలు అయితే నిజంగా చెప్తున్నా కదా నాకు బాగా నచ్చింది సినిమా అయితే ఒక ముక్కలో చెప్పాలంటే యాక్టర్స్కి ఆచర్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంత యాక్టింగ్ చేసిండు జీవించేసిండు ఆ రోల్లో ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో అయితే వేరే లేవాలి బా మస్తు యాక్టింగ్ చేసిండు అనే స్కోప్ ఉన్న రోల్ అంటే ఒక హీరోకు మంచి సినిమా పడతాయి కానీ స్కోప్ ఉన్న రోల్ పడదు కదా అలాంటి పడ్డది నిజంగా ఆల్ గుడ్ అబ్బా ఒక్క ముక్కలు చెప్పాలంటే సినిమాకు 3.5 రేటింగ్స్ అయితే ఫైవ్కి
సో నాకు మస్తు నచ్చిన సినిమా అయితే మీరు ఖాళీ ఉన్నా లేకుండా సినిమాకి వచ్చింది అవునవును సెకండ్ మూవీ అయినా కూడా ఆమె ఆల్రెడీ చేస్తుంది కదా సో 10-20 ఎక్కడ చేసింది చాలా సెటిల్గా క్లీన్గా చేసింది నేను హీరో గురించి మాట్లాడతా ఐ లవ్ హీరో దీవన జబర్దస్త్ అని మా ఫేమస్ కదా ఈ సినిమాతో చంపేసింది ఇంకా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ రొమాంటిక్గా ప్లాన్ చేశారు కొన్ని సాంగ్స్ బాగున్నాయి స్టోరీ కూడా అట్లా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ వచ్చి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎపిసోడ్లో మనకి ట్విస్ట్ రివీల్ అవుతుంది ట్రిగ్గర్ పాయింట్ అక్కడ నుంచి స్టోరీ ఇంకా చూసుకున్నట్టయితే ఎక్కడ ఆగదన్నమాట రప్ప వెళ్తూనే ఉంటాయి సీన్లని హారర్ కాదండి ఫిక్షనల్ ఇది ఎట్లా అంటే ఏజ్ని తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు హీరో అది జెనెటికల్గా సక్సెస్ అవుతుంది కానీ సొసైటీకి యూజ్ ఉండదు సో దాని గురించి చాలా ఎక్స్పెరిమెంటల్ చేద్దామని చెప్పి చాలామందిని కిడ్నాప్ చేస్తుంటాడు హీరో స్క్రీన్ ప్లే డిఓపి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలరైజేషన్ తర్వాత కలరైజేషన్ కూడా బాలీవుడ్ మేకింగ్ టైప్లో ఉంది మూవీ డిఐ కలరైజేషన్ నాకు ఆయన ఎవరో కూడా తెలీదు అసలు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు మేము మూవీ బయటకు వచ్చినంత వరకు సినిమాలోనే ఉన్నాం బయటకు రాలేదు డీవియేట్ అవ్వకుండా యాక్ట్ చేశారన్నమాట పెర్ఫార్మెన్స్ బాగుంది హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది చాలా బాగుందన్న హీరోయిన్ ఎక్సలెంట్ ఉంది అంటే ఉంటుందన్న అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆమెతోనే ఉంటుందన్న ఇంకా వాళ్ళ పాపే కాబట్టి సెకండ్ హాఫ్ కూడా ఇంటర్లింకింగ్ ఉంటాయి అన్నమాట సీన్స్ చాలా బాగా చేసిందన్న అసలు అంత బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కామెడీ అనుకున్నా కానీ ఇలాంటి సీరియస్ రోల్ కూడా అవునన్న దీవినాథ్ కూడా చాలా మంచి రోలు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో కాకుండా ఇది డిఫరెంట్గా బాగుందన్న యాక్చువల్లీ ఈరోజు నేను చూసిన మూవీ ఏంటంటే ఏ అన్న బి కూడా తీయాలి సినిమా సో నిజంగా చాలా బాగుంది మూవీ అయితే మీరు కూడా వాచ్ చేయండి చూడలేదా ప్రీమియర్ చూసారా అవునా ఓకే చూడండి ఇంకా ఏ మూవీ నిజంగా చాలా బాగుంది బ్రో హీరో అన్న చాలా యాక్ట్ చేశాడు ఇందులో నచ్చిందంటే నాకు ప్రీతి అప్పుడు ఎప్పుడో మళ్ళీ రావా సినిమాలో చూసా చిన్నప్పుడు ఏమన్నా యాక్ట్ చేసిందా సో ఇప్పుడు మళ్ళీ ప్రీతిని పెద్ద స్క్రీన్లో మళ్ళీ హీరోయిన్గా చూస్తా అని అనుకోలేదు నేను సో చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రీతి ఐ లవ్ యూ సో మచ్ వై బికాజ్ చాలా బాగా యాక్ట్ చేసావు నువ్వు అంటే ఒక భార్య ఎట్లుండాలో అట్లుంది అనమాట సో ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అమ్మాయిది సో ఓవరాల్గా మూవీ అయితే సూపర్ అన్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్న ఇదైతే చాలా బాగుంది అందరు వాచ్ చేయండి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఫ్యామిలీ వచ్చి కూడా చూడొచ్చు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫైరసీ ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మూవీ అనేది చాలా కష్టపడి తీస్తారు సో ఫైరసీలో చూడకండి మీకు ఒక్క మాట కూడా అర్థం కాదు సో థియేటర్లో వచ్చి వాచ్ చేయండి అప్పుడు మీకు మాట్లాడదామైతే సో సినిమా అనేది అర్థమవుతుంది యా హీరో ది ఫస్ట్ మూవీ సో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు ఇందులో సో ఇందులో డబుల్ యాక్షన్ ముందే ట్విన్స్గా చాలా బాగా యాక్ట్ చేశాడు సో అంటే ఒక సైంటిస్ట్ అవుదామని అనుకుంటాడు ఇంకోటి ఏంటంటే రోడ్ దగ్గర సిగ్నల్ దగ్గర పిల్లలు ఉంటారు కదా పెన్నులు అమ్ముకుంటా అది అమ్ముకుంటా సో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం కిడ్నాప్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు ఒక మెసేజ్ ఇచ్చారనమాట సో ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది బ్రో బ్రో స్క్రీన్ ప్లే చాలా బాగుంది బ్రో డైరెక్షన్ స్క్రీన్ ప్లే రైటర్ ముగ్గురు ఒక్కడే సో చాలా అంటే చాలా బాగా తీశాడు చాలా నచ్చింది నాకైతే మూవీ సో ఎక్కడ బోర్ కొట్టదు మూవీ మనకు కావాల్సింది బోర్ కొట్టదు మూవీ సో ఎంజాయ్ చేయండి అండ్ ఇంకొకటి ఫైరస్ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ ఫైరస్ ఎంకరేజ్ చేయకండి అరే స్టోరీ నేను చెప్తే నువ్వు ఎందుకు బ్రో లోపల పోయి చూడు పోయి సినిమా అరే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది అంతే స్టోరీ చెప్పొద్దు నేను స్టోరీ చెప్తే నీకు ఎంజాయ్ చేయడానికి రాదు మూవీ సో మూవీ థియేటర్లో వచ్చి వాచ్ చేయండి చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టదు అంతే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఏ సినిమా భయ్యా ఏ వన్ కాదు ఏ సినిమాకి నేను వచ్చాను కొత్త సినిమా చిన్న సినిమాల్ని ఆదరించాలి ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరు అంటున్నారు ఆ ఉద్దేశంతోనే నేను ఏ సినిమాకి వచ్చాను ఈ మధ్యన చిన్న సినిమాని ఎంకరేజ్ చేద్దామని అనిపించింది బట్ వాళ్ళు కూడా మమ్మల్ని న్యాయం చేస్తున్నారనే చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమాకి ఏంటంటే స్టోరీ సస్పెన్స్ ఇవన్నీ పక్కన పెడితే హీరోయిన్ పెర్ఫార్మెన్స్ మాత్రం చింపించింది మామూలుగా కాదు హీరోది ఫస్ట్ హీరోయిన్ నేను ఎవరు ఏంటి ఎంత బాగా చేస్తుందని గూగుల్లో సెర్చ్ చేశాను చేస్తే అమ్మాయి ప్రెజర్కి ఒకరు మూవీ చేసింది తర్వాత అంతకు ముంచి ఏంటంటే తమిళ్ ఒక సీరియల్ చేసిందంట ఒక సీరియల్ ఆర్టిస్ట్ మూవీకి కానీ వచ్చేటప్పటికి ఏంటంటే సీరియల్ పెర్ఫార్మెన్స్ వేరు అదేంటంటే సాగదీస్తూ అవన్నీ చెప్పాలి బట్ ఇక్కడ ఏంటంటే మూవీ యాక్టింగ్ అనేది మూవీకి సపరేట్ ఒక ఫార్మాట్ ఉంటుంది అలాగ కూడా చేసి అమ్మాయి పెర్ఫార్మెన్స్ మనం చాలా బాగా చేసింది పెద్ద ఒక సీన్ ఉంది ఆ హస్బెండ్తో గొడవ పడే సీన్ అయితే సింగిల్ టేక్ అంటే సింగిల్ సీన్ సింగిల్ షాట్ అది చాలా బాగా చేసింది అమ్మాయి అక్కడ ఒక ఐ థింక్ నాకు తెలిసి ఒక 3-4 మినిట్స్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ సూపర్ చేసింది అమ్మాయి కోసం మళ్ళీ నాకు సినిమా చూడాలని ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హీరోయిన్స్ అవ్వాలనుకున్నారు అందంగా ఫోటోలు దిగి మేము చాలా బాగున్నాం మాకు హీరోయిన్స్గా పెట్టండి లేకపోతే ఇలాగా లేకపోతే అవకాశం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పెద్దగా చేయరు యాక్టింగ్ ఉండదు కానీ మేము పలానా సినిమాలో చేసామని చెప్పి బిల్డప్లు ఇస్తుంటారు
అలా కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు కానీ ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసి పెర్ఫార్మెన్స్ రాని వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ని చూసి ప్రీతిని చూసి చాలామంది హీరోయిన్స్ నేర్చుకోండి. ఫోటోలో అందం వేరు, పెర్ఫార్మెన్స్ వేరు. ఈ అమ్మాయికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందంతో పాటు అభినయం ఉంది. సో సినిమా చాలా బాగా తీసుకెళ్లారు, చాలా బాగుంది. హీరో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొత్తవాడైనా ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఏంటంటే కొత్త వాళ్ళు కూడా మంచి సినిమాలు తీసే పరిణామం ఈ మధ్యన వస్తుంది. లాక్డౌన్ తర్వాత చాలామంది చాలా నేర్చుకున్నారేమో, కొత్త కొత్త వాళ్ళు కూడా మంచిగా తీస్తున్నారు. సినిమా మాత్రం సూపర్ సూపర్. సినిమా మాత్రం మళ్ళా మళ్ళీ చూడాలనిపిస్తుంది. హీరోయిన్ హీరోగా యాక్టింగ్ బాగా చేశాడు. నేను ముందు ఏ చెప్తాను అంటే ఆ చిన్న పాపం యాక్టింగ్ మాత్రం కిరాగా సింపేసినప్ప సినిమాలోకి నేను చూడడం ఏంటంటే ఆ చిన్న పాప యాక్టింగ్, హీరోయిన్ చిన్న దగ్గర కొన్ని కొన్ని డైలాగులు చెప్తాయి. హీరోగా యాక్టింగ్ బాగా చేస్తారు. కొత్త హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినా ఎన్ని రోజులకి మనం అవకాశం ఇచ్చాం ఇంకో రేపు పెద్ద సినిమాలుగా తీయచ్చు. ఇది పెద్ద సినిమా లాంటిది. ఏ సినిమా మాత్రం సూపర్ సూపర్. మళ్ళీ అయినా చూడవచ్చు. బాగుంది సినిమా మాత్రం. వారాపాలు చెప్పాలంటే సినిమా సూపర్. ఇట్ ఈస్ అమేజింగ్. నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. ఆడియన్స్తో నేను చూశాను ఫస్ట్ డే ఫస్ట్ షో, అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఇంకా నేను చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్, ఆ మూవీలో ఉన్న థ్రిల్ని ఫీల్ చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇప్పుడే ఫస్ట్ షో కంప్లీట్ అయ్యి బయటకు వస్తున్నాము. ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ ఉండింది, కానీ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఉండింది. కానీ బయటకు వచ్చే వాళ్ళు అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు. జస్ట్ 30 మినిట్స్ అయింది షో ఫినిష్ అయ్యి, ఇప్పుడే కాల్స్ వస్తున్నాయి. చాలామంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. నేను కూడా ఆడియన్స్తో కూర్చొని ఇదే అండి ఫస్ట్ టైం చూడటం మూవీని. అందుకు చాలా చూసాను ఆడియన్స్తో కూర్చొని చూస్తూ ఉంటే నా అది ఏ థ్రిల్ అయితే ఫీల్ అవుతారో ఆడియన్స్ ఫీల్ అయ్యే థ్రిల్తో నా థ్రిల్ లైక్ డబుల్ ట్రిపుల్ అయిపోయిందండి, ఆంప్లిఫై అయిపోయింది. ఎవ్రీ వన్ రియల్లీ లైక్డ్ ద ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ లేదంటే ఆ ట్విస్ట్ కానీ అంతా కూడా. సో నాకు ఇప్పుడు మెసేజ్లు పెడుతున్నారు, అవి పెడుతున్నారు అనమాట. మేము ఇది ఎక్స్పెక్ట్ చేసాం ఈ పాయింట్లో, మేము ఇది ఎక్స్పెక్ట్ చేసాం ఈ పాయింట్లో, అది ఇది అనేది. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగట్లేదు. బట్ ఇట్ వాస్ బియాండ్ దర్ ఎక్స్పెక్టేషన్స్, బట్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ దమ్. Somehow it is satisfying them. So they are all feeling very, very satisfied. So nenu kuda audience request chesedi endante oka open mind tho randi movie ki. Regular movie aithe kaadu, regular kind of masala atla kaadu, but it's a different movie at the same time entertaining movie, very entertaining movie. Meer vacharu ante you can experience that emotion and experience the thrill. The terrific and అదే టెరిఫిక్ అండి. లైక్ ఈ మిక్సింగ్ అంతా లైక్ చాలా స్పెసిఫిక్ కేర్ తీసుకున్నాం మేము. కేరళలో చేయించాం సౌండ్ డిజైన్ కానీ అంతా కూడా. జస్ట్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్రీ మంత్స్ స్పెండ్ చేసాం అనమాట. జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ అయ్యేదని 3 మంత్స్ టుక్ టైం అనమాట. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా మేము చాలా టైం తీసుకొని చేసాము. అవన్నీ కూడా మీరు టెక్నికల్గా యూ కెన్ ఫీల్ ఇట్ ఆన్ ద స్క్రీన్. అండ్ నేను చెప్పేదానికన్నా అది మీరు ఎక్స్పీరియన్స్ అయితే యూ విల్ ఎంజాయ్. దీవెనతో అసలు మైండ్ బ్లోయింగ్. దీవెన అసలు చాలా చిన్న చైల్డ్, షీఈస్ అ చైల్డ్ ఆర్టిస్ట్, కానీ ఇంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ యూనో తను చాలా ఒక సీనియర్ యాక్టర్గా అనిపించింది నాకు. తన ముందు తను నాకు సీనియర్గా అనిపించింది. బట్ ద బాండింగ్ వాస్ రియలీ నైస్, అండ్ అది మీకు స్క్రీన్ పైన కూడా తెలుస్తుంది. సో మూవీ చూడండి మీరు, డెఫినెట్గా యూ కెన్ ఫీల్ దట్ బాండ్. ఎస్, యాజ్ అన్ యాక్టర్ డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఈ క్యారెక్టర్తో కూడా నేను చాలా కనెక్ట్ అయ్యాను. యా, బట్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది చాలా. సో నేను నా క్యారెక్టర్తో చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. హీరో గారితో కూడా ఫస్ట్ టైం అసలు లైక్ ఒకరికొకరు తెలియదు కాబట్టి, బట్ ఇప్పుడు లైక్ మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ యాజ్ అన్ యాక్టర్ హీస్ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అది మీరు సినిమా చూడండి మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. చాలా ట్రైలర్ చూసే చాలా వచ్చాయి కాల్స్ అయితే. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది ట్రైలర్, అండ్ మూవీ ఇంకా ఎలా ఉండిపోతుందని చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇంకా ఎక్కువ అయిపోయాయి కాల్స్. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. లేట్ కాదు, లాక్డౌన్ అయ్యేటప్పటికి ఏమైందంటే మేము ఇప్పుడు లాక్డౌన్ కానీ లేకపోయింటే లాస్ట్ ఇయర్ సమ్వేర్ సెప్టెంబర్ అక్టోబర్లో మేము వచ్చుంటాం బేసిక్. ఆ లాక్డౌన్ వల్ల ఏమైందంటే ఆ 6 మంత్స్ ఇంకా ఎవ్రీథింగ్ ఈ స్టాప్డ్ కదా, కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అంతా. సో అది కొంచెం డిలే అయింది. దాని తర్వాత ఏది మూవీ అండ్ షూట్ స్టార్ట్ చేసినట్టు 1.5 ఇయర్ పట్టింది మాకంతా.
సో లాక్డౌన్ అయిపోయింది, అయిపోయాక థియేటర్స్ క్లారిటీ లేకుండా ఉండే. సో పీవీఆర్ పిక్చర్స్ వాళ్ళు చూశారు, వాళ్ళకి నచ్చింది బాగా మూవీ. సో దే స్టెప్డ్ ఇన్, వాళ్ళు రావడం వల్ల ఇన్ని థియేటర్స్ వచ్చి ఈ విధంగా అన్ని ప్లేస్మెంట్లు జరిగి ప్రాపర్గా అన్ని జరిగింది. సో థ్యాంక్స్ టు పీవీఆర్ ఫర్ దట్. చాలా బాగుండిందండి. ఆల్మోస్ట్ వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఇన్ ద సెట్. సో ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారో మేము సెట్లో, ఈవెన్ వెన్ వీఆర్ నాట్ షూటింగ్ విల్ బి లైక్ దట్. సో విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ అండి. సో అండ్ దీవెన పర్ఫార్మెన్స్ అయితే షీ పర్ఫార్మ్స్ లైక్ అ బిగ్ ఆర్టిస్ట్ అండి. సో కంటిన్యూటీ చూడడం అన్ని చేస్తుంది. సో షీ వాస్ గివింగ్ అస్ షాక్స్ ఎవ్రీడే విత్ హర్ పర్ఫార్మెన్స్. నేను దీవెన గురించి ఒక విషయం చెప్తాను. ఒక సీన్ చేసామండి, 2.5 మినిట్ కంటిన్యూస్ షార్ట్ అనమాట అది. సో అందరు అరే ఇప్పుడు హీరో హీరోయిన్ బామ్మ దీవెన ఎవరినోడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ థింగ్ దాంట్లో పెద్దవాళ్ళు చేయడమే కష్టం అనమాట ఆ షార్ట్ని చేయడం పెద్దవాళ్ళే. నేను 34-35 టేక్స్ అయింది ఆ షార్ట్ చేసేదానికి. ఈచ్ టేక్లో లైక్ ఆ అమ్మాయి పర్ఫెక్షన్ ఒక 5th టేక్ వచ్చేసింది. 5th టేక్ నుండి 34th టేక్ వరకు సేమ్, అంటే ఇంకా షీ వాస్ జస్ట్ ఇంప్రూవైజింగ్ అనమాట. బెటర్ అవుతూ ఉండింది, కానీ ఎక్కడ కూడా వీస్ అంత కూడా తగ్గలేదనమాట. సో షీఈస్ వెరీ వెరీ గుడ్. డెఫినెట్గా అండి, ఓవర్వెల్మింగ్ రీచ్ అయింది ఎక్స్పెక్టేషన్స్. అంటే థియేటర్లో వస్తే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మూవీని. ఇంట్లో ఏంటంటే వైట్లో చూస్తాం, పాస్ పెడతాం, లేదా ఫార్వర్డ్ చేస్తాం, ఇంకోటి చేస్తాం. థియేటర్లో ఏంటంటే లైక్ ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు. ఇంట్లో అంటే ఫోన్ వస్తుంది, లేదా ఎవరు పిలుస్తారు, ఏదో ఉంటుంది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. ఓటీటీలో అంటే అక్కడ చూడకూడదని కదా ఉద్దేశం. ఓటీటీ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్, ఇంట్లో చూసేది. బట్ థియేటర్ ఈజ్ బిట్ విల్ గివ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ ఓటీటీ. అందుకని మేము థియేటర్ అంటే సౌండ్ స్పెసిఫిక్గా మేము చాలా టైం తీసుకున్నాం సౌండ్ కోసం. సో అదంతా ఎక్స్పీరియన్స్ కావాలంటే డెఫినెట్గా థియేటర్ అయితేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓటీటీలో అది కొంచెం కష్టమైతుంది. అవార్డు విన్నర్ సౌండ్ డిజైన్ చేశారండి. సో అవర్ సౌండ్ డిజైన్ ఇస్ నేషనల్ అవార్డు విన్నర్, సో సినోయ్ జోసెఫ్. సో అతను చేసిన ఆ వర్క్ ప్రాపర్గా ఎంజాయ్ చేయాలంటే థియేటర్లో చూస్తేనే యూ కెన్ ఎంజాయ్ దట్ వర్క్. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.